పునీతమైన మన భారతదేశంలో ఈశ్వరాంశ సంభూతులైన మహాత్ములు అనేక మంది ఉద్భవించారు. వారి మహిమాన్విత వైభవానికి ప్రతిభా పాటవాలకు ప్రజలు నీరాజనాల నుంచి వారిని గురువులుగా స్వీకరించారు. క్రమంగా అవతారమూర్తులుగా ఆరాధించారు. వారి దివ్యగాథలు ప్రపంచమంతటా వ్యాపించాయి. సాక్షాత్తు శంకరుడే జగత్ ప్రసిద్ధులైన జగదాచార్యులు శంకర భగవత్పాదులు అయిన ఆదిశంకరులుగా అవతరించి సమాజంలో ప్రతి ఒక్కరికి వారి వారికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించారు. సాధారణ ప్రజానీకంలో భక్తి ప్రచోదనం చేయడం కోసం దేశమంతటా విజయయాత్ర చేసి ముఖ్యమైన దేవాలయాలను దర్శించి యంత్ర ప్రతిష్టలు జరిపి ఎన్నో స్తోత్రాలను రచించారు. అవాంఛనీయమైన ఆచారాలను తొలగించి పూజా పద్ధతులను పరిపుష్టం చేసి భారతీయ సమైక్యతా మూర్తిగా పూజలందుకున్నారు. అదే పరంపరలో వైదిక ధర్మ ప్రతిష్టాపన గావిస్తూ దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపత్యాన్ని నిర్వహిస్తూ అవిచ్ఛిన్న గురుపరంపర ప్రాప్త సంప్రదాయాన్ని అలరిస్తూ తేజోభరితం చేయుచున్న శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులైన ఆచార్య పురుషులు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఆంధ్రప్రదేశ్ శిష్యకోటిని పరమ కారుణ్యంతో అనుగ్రహించి భాగ్యనగరం విచ్చేసి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ భక్తులను తరింపజేస్తున్నారు. మా టీవీ భారతీయ సత్సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని తమ వంతుగా ప్రచారం చేయడం కోసం శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రమైనదిగా భావిస్తూ మా పట్ల శ్రీ జగద్గురువుల అనుగ్రహాశీస్సులు సదా లభించుగాక అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ వారి మధురామృత వచనాలు ప్రేక్షకులకు ముక్తి మార్గాన్ని ప్రసాదించి జగద్గురువుల ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ జన్మ సార్థక్యాన్ని పొందుదాం, పొంది పునీతులమవుదాం. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. బహుకాలం తర్వాత ఆంధ్రదేశానికి మీరు విజయం చేశారు, అందుకు ఆంధ్రప్రదేశ్ భక్తుల తరఫున మా టీవీ తరఫున మీకు స్వాగతాంజలి పలుకుంటూ పాదాభివందనం సమర్పించుకుంటున్నాను. జగద్గురు శంకరాచార్యులు వారు యావత్ భారతాన్ని తిరిగి ఒక భరతజాతిని ఉత్తేజపరిచారు. ఇవాళ ఆధ్యాత్మిక రంగంలో గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, వారిని ఎలా ఆశ్రయించాలి? మనిషికి జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడు గీతలో చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. జ్ఞానానికంటే పవిత్రమైనది మరొక్కటి లేదు అని అన్నాడు. కాబట్టి మనిషికి అత్యావశ్యకమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురువు వల్ల మాత్రమే పొందటానికి వీలైతుంది. అందువల్లనే జ్ఞానోపదేశం చేసి శిష్యుణ్ణి సంసారాంబుధి నుండి తరింపజేయగలిగినటువంటి వాడు గనక గురువుకు అత్యంతమైన ప్రాధాన్యం శాస్త్రంలో చెప్పబడ్డది. వారిని ఆశ్రయించే విధానం, గురువును ఆశ్రయించే విధానం అని అంటే, భగవంతుడు దాన్ని కూడా భగవద్గీతలో చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని. అంటే గురువు సన్నిధిలో వినీతుడవై గురువు యొక్క సేవను అనర్చి గురువును నమస్కరించి గురువు గారి సన్నిధిలో నీ యొక్క సందేహాన్ని వెలిబుచ్చి వారి వల్ల నీ సందేహములను పరిష్కరించుకోవలసినది,
ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది దాని వల్ల నీవు శ్రేయస్సు పొందుతావని భగవంతుడు చెప్పాడు అదే మార్గం ధన్యవాదాలు ఇవాళ యువత ముఖ్యంగా భారతదేశపు యువత మేధోపరంగా చాలా అభివృద్ధి సాధిస్తుంది కాకపోతే సంస్కృతి పట్ల సాంప్రదాయాల పట్ల చిన్నచూపు మళ్ళీ వాళ్ళని ఆ వైభవం సాంస్కృతిక వైభవం వైపు మార్చే మార్గం ఏమన్నా ప్రతి ఒక్కడికి మొట్టమొదటి గురు అంటే తల్లి తండ్రి పిల్లవాడికి బాల్యం నుంచే మన యొక్క సంస్కృతి యొక్క విలువలను మన యొక్క ధర్మము యొక్క మహత్వాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది తల్లిదండ్రులు తమ యొక్క సంతానం పట్ల శ్రద్ధ వహించి మన సంస్కృతిని ధర్మాన్ని వాడి మనస్సులో చక్కగా వచ్చేటట్లు గనక చెప్పితే వాడి యొక్క మనస్సు అన్యథా పోదు కానీ మాతాపితరులు ఆ విషయంలో వాడిని స్వేచ్ఛగా వదిలేస్తే వాడు ఏదో ఒకవైపు తిరిగి చివరికి వీళ్ళు పశ్చాత్తాపపడితే ప్రయోజనం లేదు అందువల్ల మొట్టమొదట ఇంట్లో మాతాపితరులు తమ యొక్క సంస్కృతి యొక్క తమ యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని పిల్లలకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది ఇప్పుడు మతం అనేకి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి మతం అంటే మతి వల్ల కలిగినది మతం మతి అంటే బుద్ధి ఒక మతానికి ఒక ప్రవక్త అని ఉన్నాడు వాడు తన మతిలో తన బుద్ధిలో ఏదైతే తోచిందో దాన్ని తన అనుయాయులకు చెబుతున్నాడు కాబట్టి ఆ మతి నుంచి వచ్చింది కాబట్టి అది మతం అని అనిపించుకుంటుంది ఈరోజు హిందూ అని ఏదైతే మీరు వాడుతున్నారో అది సమీపకాలంలో వచ్చిన శబ్దం ప్రాచీన కాలం నుంచి మనలో ఉన్నటువంటి శబ్దం సనాతన ధర్మము అని దీనికి సనాతన ధర్మం అని పేరు వైదిక ధర్మం అని పేరు సనాతనం అంటే అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నది వైదిక ధర్మం అంటే వేద ప్రతిపాద్యమైన ధర్మం ఈ హిందూ అనే శబ్దం ఈ ఒక 300-400 యువతల వచ్చినటువంటి శబ్దం కానీ అంతకు పూర్వం ఉన్నటువంటి శబ్దం కాదు కాబట్టి ఈ శబ్దాన్ని విమర్శ చేయాల్సిన పని మనకు లేదు దీన్ని మనం సనాతన ధర్మం అని వైదిక ధర్మం అని పిలవాలి ఈ ధర్మమే ఈ దేశంలో అనాది కాలం నుంచి ఉన్నటువంటిది అనేదే యథార్థమైన విషయం నిజమే కానీ ఇవాళ మనకి సనాతన ధర్మం అంటే మళ్ళీ దాన్ని ప్రవచించడానికి నిర్వచించడానికి చాలా కాలం పడుతుంది ఇవాళ అంటే ఈ మైండ్ సెట్లో మనం హిందువు అని ఫిక్స్ అయిపోయిన క్రమంలో ఇప్పుడు నన్ను మీరెవరు నేను హిందూ అని చెప్తాను కాదు మీరు నేను సనాతన ధర్మాన్ని అయిన అనాలి మీరు అదే నేను సనాతనుణ్ణి మన తన నా తండ్రి నా తాత దగ్గర నుంచి ఈ హైపోథెసిస్ అంత పరిపూర్ణంగా రాలేదు కాదు మా నాత మీ తండ్రి మీ తాత ముత్తాత వాళ్ళంతా సనాతన ధర్మీయులు సనాతన ధర్మీయులు వాళ్ళ పరంపరలో వచ్చారు మీరు అంటే భవిష్యత్తులో మనం మనం ఎలా ప్రచారపడాలి మనమంతా సనాతన ధర్మానుయాయులం అనే ప్రచారం చేసుకోవాలి మనం అపర శంకరులైన భారతీ తీర్థస్వామి వారు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం సో ఈ క్రమంలో నన్ను మా టీవీ వాళ్ళు ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూ చేయి పిలవడం అనేది అది అరుదైన అదృష్టంగా భావిస్తున్నాం ఆదిశంకరులు యావత్ భారతదేశంలో ఈ హైందవ అప్పటి సనాతన ధర్మ ప్రచారం మీరన్నమాట అవును సనాతన ధర్మ ప్రచారం చేశారు యావత్
భారతాన్ని అగృతం చేశారు. ఆ ఉత్తరోత్తర వివేకానందుడు అంత ప్రతిభావంతంగా ఇవాళ 150వ సంవత్సరం ఇవాళ అంత ప్రతిభావంతంగా ఇవాళ మన పీఠాధిపతులు గాని సర్వాసంగ పరిచారకులు గాని ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ వాళ్ళ పరిధులకు తగినట్టుగా వాళ్ళ వాళ్ళ యోగ్యతకు శక్తికి తగినట్టుగా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూనే ఉన్నారు. వహణ్ణి ఇంకొకటితో పోల్చడానికి వీల్లేదు. అంటే మనకి వీల్లేదు. ఇప్పుడు శంకర్లతో వివేకానందుని పోల్చడానికి వీల్లేదు. ధర్మాన్ని ప్రచారంలో ఆయన ఒక స్థాయి, అదే శంకర్ల వ్యక్తిత్వం శంకర్లది, వివేకానందుడి వ్యక్తిత్వం వివేకానందది, అలాగే మరొకళ్ళది కూడాను. ఎవళ్ళని ఎవళ్ళతో పోల్చడానికి వీల్లేదు. కానీ ప్రతి వాళ్ళు తమ యొక్క పరిధుల్ని, తమ యొక్క శక్తి సామర్థ్యాల్ని అనుసరించి తమ యొక్క ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ వస్తే మన యొక్క ధర్మానికి ఏ విధమైన చ్యుతి ఉండదు అని మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇవాళ ఆరంభం అంటే తెల్లారుజామున టీవీయో పేపర్ పెట్టడం దగ్గర నుంచి విచారం, దుర్మార్గం, కన్నీరు, రక్తపాతం, ద్రోహం, ఇవి తప్ప ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్కడా కనపట్లేదు స్వామి. తెల్లారగట్టడంతో ఒక నెగిటివ్ ఎనర్జీతో ప్రారంభమై నెగటివ్ ఎనర్జీతో ఎండ్ అయిపోతుంది. దీనికి ముక్తి ఏమిటి, మార్గం ఏమిటి? మీకే తెలుసు కదా, టీవీ వలనే కదా ఈ స్థితి వచ్చింది. టీవీలకు ముందు ఈ స్థితి లేదు కదా. టీవీలు ధర్మానికి అనుగుణంగా ప్రతి ఒక్కడికి అత్యంత ఆవశ్యకమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాలనే జనానికి తెలియజెప్పాలి. అశ్లీలమైనటువంటి విషయాలు కానీ దృశ్యాలు కానీ ఎవ్వరి కంటపడకూడదు. అటు ఆ విషయంలో టీవీలు చాలా జాగ్రత్త వహించాలి అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ మనిషి ఇలా నాగరికత, కల్చరు, తెలివితేటలు అలా ప్రవహిస్తూ చాలా ఉన్నతికి చేరుతున్నప్పుడు వీటిని మన మన సంప్రదాయానికి, సంస్కృతిని వీటి ద్వారా ఎలా మెరుగుపరచుకోవచ్చు? అది కాదు, చెప్పాను కదా ముందర తల్లిదండ్రులు. ఇంకొక విషయం ఏమిటి అని అంటే మన యువతకు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని, మన ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలు ఉండాలి. అదే ఇప్పుడు అంతరించిపోతున్నది. మేము బాల్యంలో, మేము స్కూళ్ళల్లో చదువుకుండే రోజుల్లో మాకు తెలుగు టెక్స్ట్ బుక్ ప్రతి దాంట్లోనూ మహాభారతం నుంచి ఒక కథ ఉండేది, రామాయణం నుంచి ఒకటి ఉండేది, కాళిదాస కావ్యాల నుంచి ఒకటి ఉండేది, విక్రమార్క కథల నుంచి ఒకటి ఉండేది. ఇప్పుడు అవి ఏవీ లేవే. ఎట్టా మన యువతకు మన ధర్మాన్ని గురించి తెలుస్తుంది? ఇప్పుడు ఉండే పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఏ అంశమూ లేదు. అటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంటే వాళ్ళంటారు ఏదైతే చదువుకుంటున్నామో వాటిని విజువల్గా, దృశ్య రూపంగా మేము మహాభారతం, రామాయణం మరొకటి దృశ్యమానం చేస్తున్నాం కదా. దృశ్యమానం కాదు, వాడి స్కూల్లో, వాడి పాఠ్యాంశంలో ఏది బేసిక్ మూలంలో అది లేదు. నా జ్ఞాపకం ఉంది, నేను చదువుకున్నప్పుడు మహాభారతంలో అర్జునుడి యొక్క అస్త్ర విద్యా కౌశలం నుంచి ఒక భాగం ఉన్నది. 5th ఫారంలో కచదేవి అయిన ఉపాఖ్యానం ఒక భాగం పెట్టారు. 6th ఫారం చదువుకున్నప్పుడు ఉదంక ఉపాఖ్యానం నుంచి పెట్టారు. ప్రతి ఒక్క తరగతిలోనూ మహాభారత భాగం తప్పకుండా పెట్టేవాళ్ళు. కాళిదాసు కుమార సంభవాన్ని నన్నెచోడు అనే మహాకవి తెలుగు అనువదించాడు, దాన్ని పెట్టారు ఒక టెక్స్ట్ బుక్లో. నన్నెచోడుని కుమార సంభవం, మేఘ సందేశైన ఆయన అనువదించాడు, దాన్ని పెట్టారు. మరుదగ్గిన జలధూమమయమైన మయలేడ అని చెప్పేసి కుమార మేఘ సందేశాన్ని అనువదించిన దాన్ని పెట్టారు. ఇప్పుడు అవి ఏవీ కానరావే. వాటి వల్ల మాకు ఆ పాఠాన్ని చదివినప్పటి నుంచి ఆ మన పూర్వజుల యొక్క మహత్వం, వాళ్ళ యొక్క ఆ సత్యనిష్ట, ధర్మనిష్ట అవన్నీ మా తలలోకి వస్తుండేవి. ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఏమి అసలు ఆ ఒక్క పాఠ్యాంశంలో అది లేకపోతే పైపు ఆ పాఠ్యాంశాన్ని మాకు పాఠాలు చెప్పే మాస్టర్లు ఎంత తాత్పర్యంతో చెప్పేవాడు, వాటిని అనుభూతి చెప్పేవాడు. దౌర్భాగ్యం ఏమిటంటే
మేఘ సందేశం గాని కుమార సంభవం గాని ఈ భారతం గాని కిరాతార్జునేయం గాని చిన్నప్పుడు నేను చదువుకున్నాను ప్రతుత్తరస్యాంది సిదేవతాత్మం హిమాలయ కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు సంస్కృతం మృత భాష కాబట్టి దాని నేను చెప్పి సంస్కృతం కాదు దాన్ని ఆ తెలుక్కును అని తెలుగు కావ్యాల్లో భాగాలు మాకు పెట్టింది సంస్కృతం కావ్యాలు కాదు అదే మేఘ సందేశాన్ని తెలుగుకు కన్నన్నే చూడుడనే మహాకవి తెలుగుకు అనువదించాడు ఆ భాగం మాకు పెట్టారు దాంట్లో ఎంత మాకు మా పాఠం చెప్పేవాళ్ళు విమర్శగా చెప్పేవాళ్ళు అని అంటే ఆదికవి నన్నయ్య భట్టు గారు వాడిమయూఖముల్ గలుగువాడపరాంబుధి గురుంకి ధేనువుల్ నేడిట వచ్చనే కదమ అన్నాడు వాడిమయూఖముల్ అబ్బాయి సామాన్యంగా తెలుగు పదానికి సంస్కృతం పదానికి సమాసం చేయకూడదు అవును ఆయన మహానుభావుడు ఆయన చేశాడు కాబట్టి దాన్ని మనం స్వీకరించ వాడి వాడి అనేది మత్స్య తెలుగు పదం మయూఖం అనే సంస్కృత పదం ఆ రెండింటికి సమాసం చేశాడని సామాన్యంగా చేయకూడదు ఇటువంటి లోతుపాతులు చెప్పేవాళ్ళు మాకు పఠాలు చెప్పేటప్పుడు వాడి మయూఖముల్ గలుగువాడు అని నన్నయ్య భట్టు గారు ప్రయోగించాడు ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ప్రయోగాన్ని మనం స్వీకరించవచ్చు మనం అలా ప్రయోగించడానికి వీల్లేదు ఈ లోతుపాతుల్ని మాకు చెప్పేవాళ్ళు ఇవాళ ఎవడు చెప్తున్నాడు నేను గోదావరి హారతి ఉత్సవానికి రాజమండ్రి మర్నాడు మూడో నాడు నా మ్యారేజ్ డే మా ఆవిడ పాలకొల్లులో ఉంది మా టీవీ వాళ్ళు ఫోన్ చేశాడు ఇట్లాగా మీరు రేపు అర్జెంటుగా వచ్చి స్వామివారిని ఇంటర్వ్యూ చేయాలి ఇది జీవితానికి సరిపడే అద్భుతమైన అనుభవం ఎలాగైనా డైలమాలో సరే ఫైనల్గా నా మనసుకి ఒక అది ప్రతి సంవత్సరం వచ్చేది ఇది మళ్ళీ జరగవచ్చు జరగ ఎట్లా ఏమో ఇట్ మే బి ఇంపాసిబుల్ అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వచ్చేసాను The boy next door, Ram. Life and day, Mary God. Most happening heroine, Nichupure. Tamanna, Navupire. Viriddari ultimate combination lo vachina beautiful love story. Inni vandala kotla mandi unni ee prapanchamlo nannu chusina okke okka manishi vinuve. Endukante premanta. Powered by Basics Life. Shop like a man. Saha samarpana Johnson's Baby Hair Oil. Intel. Idigo Pantene. ఇప్పుడు కేవలం ఒక్క రూపాయికే ఇది జడను చేస్తుంది ఒత్తుగా కేవలం ఒక్క నెలలో ఇంతలావుగా బావగారు నువ్వు కాదు నీ జడ ప్యాంటీన్ ఇప్పుడు కేవలం ఒక్క రూపాయికే గొంతులో గరగరగా ఉన్నప్పుడు సాధారణ మాత్ర కాదు వాడండి గొంతు గరగర ఎక్స్పర్ట్ స్ట్రిప్సిల్స్ స్ట్రిప్సిల్స్ లోని ప్రత్యేక ఔషధ గుణాలు సాధారణ మాత్రతో పోలిస్తే ఇస్తాయి గొంతు గరగర నుంచి దీర్ఘకాల ఉపశమనం అది కొనసాగుతూ ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది స్ట్రెప్సిల్స్ గొంతు గరగరకు ఫస్ట్ ఎయిడ్ రకరకాల డిటర్జెంట్లు వాడి చూడారు కానీ మండి మరకలు పోవడం లేదు ఎందుకు డిటర్జెంట్ బటన్లు ఉతకడానికే ఉంది మరకలు పోగొట్టే ఎక్స్పర్ట్ కాదు ఇది టీవులకి ఎండిపోయి పడిన ముందు మరక రండి దీన్ని మరింత జతం చేద్దాం కాఫీ మరియు కూర ఓ నో మీరు మీ డిటర్జెంట్ లో నానబెట్టండి నేనేమో కేవలం వానిష్ లో మాత్రమే 10 నిమిషాలు ఉంచండి మరక పోయిన తర్వాత మీ మామూలు డిటర్జెంట్ తో ఉతకండి ఇదిగో చూడండి వావ్ మరక మాయం మరియు రంగు కూడా సేమ్ మరి ఇదే ఎక్స్పర్ట్ Vanish. Let's buy smarter. Hurry now. The offer of the year. 0% interest scheme on the Polo and the Vento. Volkswagen. Das Auto. Hey Raj, pata hai kiska pen hai? Sachin ka. Isse likar, main next Sachin banunga. Pata hai ye kiska pen hai? Mera. Isse likke मैं फर्स्ट राज माथुर बनूंगा पेंस दैट सेलिब्रेट योर यूनिकनेस फ्रॉम क्लासमेट बिकॉज़ यू आर वन ऑफ अ काइंड అన్ని కచ్చే చూపించు ఊరగాయ బాగుండాలంటే అన్ని కాయలు ఒకేలా ఉండాలి కారం పొడి దీనికి టెస్ట్ లేదా కారం పొడికి టెస్ట్ ఏంటి టెస్ట్ ఉంది ఫస్ట్ గ్రేడ్ మిరపకాయలు యూస్ చేస్తుంటే కలర్ తోనే తెలుస్తుంది పొడి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది ముఖ్యంగా ప్యాకెట్ మీద ఈ పేరు ఉంటుంది ఆశీర్వాద్ స్వచ్ఛతకు భరోసా 100% కొందరు డాక్టర్ తల్లులు కూడా ఉంటారు
నీ చర్మానికి ఏదైనా కీడు వాటిల్లినప్పుడు తల్లి మనసుకి తెలుసు, మనసు పడే వేదన ఏమిటో. చాలా మంది డాక్టర్లు వారి శిశువు కోసం ఉపయోగిస్తారు కేవలం జాన్సన్స్ బేబీ సోప్, ఎందుకంటే ఇది క్లినికల్లీ ప్రూవెన్ మైల్డ్. నువ్వు సంతోషంగా ఉంటే ఈ మనసుకి ఎంతో హాయి. జాన్సన్స్ బేబీ సోప్, డాక్టర్ల నమ్మకం వారి శిశువు కోసం కూడా. అమ్మా నుంచి దివెనేలు, నాన్న చేత చీబాట్లు, సంపాదించే కొడుకువి, ఒక చిడిపి మిత్రుడివి, అయిన వాళ్ళందరికీ ఆ కుడివి, నా పరివారలు వాడివి. నేడు రేపు రెండిటి గురించి ఇద్దరం కలిసి చూసాం, నీవు వెంట పయనిస్తే అంతులేని సంతోషాలు. అయిన వాళ్ళందరికీ ఆ కుడివి, నా పరివారలు వాడివి. ఏ దారిలోకి తిరిగిన నీవు నాకు తోడుగా ఉంటావు. నీపై సవారి చేసేవారు జీవితంలో హీరో అవుతారు. కోట్లాది మంది చూపారు దీనిపై భరోసా. స్ప్లెండర్ అయింది ఫ్యామిలీ లాగా. వన్ టచ్ పవర్ స్టార్ట్, అద్భుతమైన మైలేజ్ గల APDV ఇంజిన్, ప్రపంచపు నెంబర్ వన్ బైక్ ని ఎంచుకునే వారు ఇదే అంటారు. హీరో స్ప్లెండర్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. ఇండియాలో నంబర్ వన్ స్కార్ ట్రీట్మెంట్ జెల్. గాయం నయం అవుతుంది, ఇది మచ్చ మీద ప్రభావం చూపుతుంది 8 వారాల్లో. మజామా మచ్చల్లో చేస్తుంది మటుమాయం. ఏం ఏదైనా కానివ్వండి, ఈ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడంలో ప్రప్రధానమైన పాత్ర స్త్రీది యుగ యుగాలుగా. ఆనాటంటే ఒక ఇవాళ ఒక మని ఒక కుర్రాడినో ఎవరినో బట్టి వీడు తెలుగువాడా, వీడు మలయాళివాడా, వీడు తెలుగు బ్రిటిష్ వాడా తెలియని స్థితిలో ఆ వేషభాషలు అయితేనేమి అలంకరణ ఏమవుతాయి. అలాగా కానీ ఒక స్త్రీ కట్టు బొట్టుతో ఇవాళ వరకు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఈ మధ్య యువత, గత 4-5 ఏళ్లుగా యువత ఏది స్త్రీయో ఎవరు పురుషులో తెలియని స్థితికి వచ్చాం. అలాంటి మహిళా మనులకి ముఖ్యంగా మీరు ఇవ్వాల్సిన ఇచ్చే సలహా అదే, వాళ్ళు మన మనం దారి తప్పుతున్నాం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలి. వాళ్ళు గ్రహించుకోవాలి నా తల్లి ఎలా ఉండేది, మా అమ్మమ్మ ఎలా ఉండేది, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మా తల్లి మా అమ్మ వాళ్ళకేం బుద్ధి లేకుండా వాళ్ళు అలా చీరలు కడుతుండేవాళ్ళు. నేను చాలా ఉద్యవంతురాలని టీవీలను చూసి ఈ టీవీల్లో ఈ విధంగా ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళంతా ఇలా కట్టుకున్నా నేను కూడా అలా కట్టుకోవాలనే స్థితిలోకి వచ్చారు వీళ్ళు. మన పూర్వజులు ఎలా ఉండిరో అదే మనకు శిరోధార్యం. ఆ సంస్కృతిని మనం కాపాడాలి అనే పట్టుదల వీళ్ళకి రావాలి. అది వచ్చింది ఏంటి సమాజం చేయిపోతుంది కదా గురుగారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే కాలేజీకి అంటూ పంపించిన తర్వాత ఇంకా వీళ్ళ చేతుల్లో ఏమో తల్లిదండ్రుల చేతులు వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప మీరు మీరు ఏదైతే అంటున్నారో అంత బాధ తల్లిదండ్రులు పడుతున్నారు. బట్ వాళ్ళని మార్చే మార్గం ఏమీ కనపడకుండా తల్లిదండ్రులే మారాలి. తల్లిదండ్రులే మారాలి. తల్లిదండ్రులే మన తమ యొక్క సంతానానికి మన యొక్క సంస్కృతి యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని తెలియజెప్పే బాధ్యతను స్వీకరించాలి. దౌర్భాగ్యం ఏమిటంటే ఇవాళ చదువు చదువుతున్నాం అంటే కేవలం మార్కులు బాగా సాధించే యంత్రంలాగానో వాడు ఇమ్మీడియట్ గా చదువు యొక్క పరమార్థం డబ్బు సంపాదించడమే, 30,000 లక్షలో సంపాదించడమే తప్ప మన కల్చరో లేదో గుడికి వెడదామని. ఎందుకంటే నాకు ఇక్కడ ఇదే గుడి కాదండి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేవాలయాలకి యువత రావడం తగ్గిపోయిందని రీసెర్చ్ స్ట్రాటజిక్ స్టేట్మెంట్స్ అంచేత వాళ్ళని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలంటే మనం ముఖ్యంగా మీలాంటి మాలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇవాళ ఉపన్యాసం చెబుతాం. రామాయణంలో రాముల వారు ఎట్లా ఉండేవాడు, మహాభారతం ధర్మరాజు ఎలా ఉండేవాడు, అలానాడు హరిశ్చంద్రుడు ఎలా ఉండేవాడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం ఉపదేశం చేశాడు, రామాయణం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఇవన్నీ మనం ఉపన్యాసంలో చెబుతాం. దీన్ని వాడు గ్రహించి నేను ఇలా ఉండాలి అనే తీర్మానం వాడుగదా రావాలి. గురువుగారు చెప్పిన దాంట్లో నేను గ్రహించవలసినటువంటి అంశాలు ఉన్నాయి, దాన్ని నేను గ్రహించాలి అనే స్థితికి వాడు రావాలి. లేకపోతే ఊరికే గురువుగారు ఉపన్యాసం చేశారో చాలా బాగా చేశారని అని గురువుగారు ప్రశంసించి వెళ్ళిపోవటంలో అర్థమే ఉంది.
అంటే ప్రాక్టికల్ అడాప్టేషన్ వచ్చేటప్పటికి ఏదైతే ఒక మంచి మాట విన్నానండి, అది నిజ జీవితంలో నేను ధర్మంగా ప్రవర్తిస్తాను సత్యంగా మాట్లాడుతాను అంటే వాడికి పుట్టగతులు లేకుండా సమాజం అక్కడనే చాలా పరమాణు పడుతున్నారు. నేను సత్యంగా ఉంటాను ధర్మంగా ఉంటాను అంటే నాకు పుట్టగతులు లేకుండా పోతున్నా అనుకోవడం చాలా పొరపాటు. ఎంతమంది సత్యంతో ధర్మంతో ఉన్నవాళ్ళు అనేక మంది యొక్క ఆధారమునకు పాత్రులుగా లేరు. అది సరే, అది మంచితనం అనేది చేతగానితనం అని అనుకుంటున్నారనే భ్రమ, అది భ్రమ. అది ఇవాళ ఇవాళ రోజున అన్ని రంగాల్లోనూ ఆ రంగం ఏ రంగం అని మనం వేలిపెట్టి చెప్పడం అనేది భావ్యం కాదు. అన్ని రంగాల్లోనూ నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ఏమాత్రం కొద్ది సంఖ్యలోనన్నా ఉన్నారు. వాళ్లకు ఉండేటటువంటి గౌరవం, వాళ్లకు ఉండేటటువంటి మర్యాద అనన్య సాధారణమైనటువంటిది. న్యాయంతో నీతితో ఏ రంగంలోనైనా సరే ఉన్న వాళ్లను వాళ్ళని విశేషమైనటువంటి మర్యాదతో చూస్తారు అనే దాన్ని మీరు అపలపించడానికి వీల్లేదు. నేను కూడా అలా ఉండాలి అనే భావన మిగతా వాళ్ళకి రావటం లేదు అనేది ఖేదం. అంటే ఆ రకంగా నేను ఎందుకు ఉండకూడదు? ఆయన అలా ఉండి సమాజంలో మర్యాదగా మెలుగుతున్నాడే, నేను కూడా అలా మెలగడానికి వీల్లేదా? ఆ భావన వీడికి రావటం లేదు, అది వీడికి రావాలి. ప్రతివాడికి ఆ భావన వచ్చిందంటే మన దేశం మన రామరాజ్యం అయిపోతుంది. అదే ఇప్పుడు యువత ఒక నడి రోడ్డు మీద నిలబడి అదే నేను నేను సంపాదన వైపు వెళ్ళాలా, మేధోపరంగా వెళ్ళాలా, సాంస్కృతిక వైభవం వైపు వెళ్ళాలా, ఇవన్నీ పరస్పర విరుద్ధమైన దారులు కావు. విరుద్ధమైన అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలంటే ఇవన్నీ విరుద్ధమైన దారులు అని అనుకోని కాదు. నేను సంపాదన వైపు న్యాయ మార్గంలో ఉండి సంపాదన వైపు వెళ్ళొచ్చు. తృప్తి అనేది లేకపోతే తృప్తి అనేది మనిషి యొక్క మనస్సుకు సంబంధించిందే కానీ బాహ్యమైన వస్తువుకు సంబంధించింది కాదు. మనస్సు అనేది తృప్తంగా ఉంది అంటే వాడు సదా తృప్తుడే. వాడి మనస్సులో తృప్తి లేకపోతే ఎంత ఉన్నా వాడికి తృప్తి లేనట్టే. కాబట్టి తృప్తి అనేది మనస్సుకు సంబంధించింది కానీ బాహ్య వస్తువుకు సంబంధించింది కాదు. కాబట్టి నేను ఇలా వెళ్ళాలన్నా, న్యాయ మార్గంలో వెళ్ళాలన్నా, సంపాదనకు పోవాలంటే అవి రెండు విరుద్ధమైన మార్గాలు అనుకుంటున్నాడు వాడు. తప్పు, ఇవి రెండు విరుద్ధమైన మార్గాలు కాదు. న్యాయ మార్గంలోనే నేను సంపాదించవచ్చు అనే భావనకు వాడు వచ్చాడు అని అంటే సరిపోతుంది. ఎంతోమంది న్యాయ మార్గంలో సంపాదించి యోగ్యులుగా సమాజంలో పేరు ప్రతిష్ఠలు. ఇప్పుడు ఒక వజ్రాలు కొన్నే ఉన్నట్టు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. వజ్రాలు కొన్నే ఉన్నా వజ్రానికి ఉండే యోగ్యత దేనికి లేదు కదా. వజ్రాలు కొన్నే అవును, అయితే దానికి ఉండే యోగ్యత వేరే దేనికి ఉంది? మరి ఆ వజ్రం వైపు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? అది కాస్త వాడు బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించడం లేదు, కేవలం గతానుగతికంగా పోతున్నాడు. గతానుగతికో లోకో నలోక పరమార్థిక అని అదే అన్నారు. ఊరికే వాడు వాడట పోయినాడు, నేను అట్టా పోతాను, వీడటా పోయిన నేను అట్టా పోతాను. ఎందుకు కాస్త నువ్వు బుద్ధితో ఆలోచించలేదు? చాలా అరుదైన, ఎందుకంటే ఒక్క దర్శనం కోసమే లక్షలాది మంది వెనకాల వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే వచ్చి పీఠం మీద కూర్చోవడం, ఆయన ఎదుగుండా నేను ఒక్కడిని, మిగతాంతా వీళ్ళ క్రూ కెమెరా ఉండడం అదొక విచిత్రమైన అనుభూతి ఆరంభంలో నాకు. అసలు హౌ టు స్టార్ట్, ఎందుకంటే ఇది మామూలు ఏదో సినిమా యాక్టర్ ఇంటర్వ్యూనో మన రాజకీయ నాయకుడు ఇంటర్వ్యూ ఏమి కాదు. ఆధ్యాత్మిక మనకేమంత పరిపక్వత లేదు, ఆధ్యాత్మికత లేదు. ఏదో శివతత్వాలు రాసినంత మాత్రాన మనమేం పిఆర్ఓ టు శివుడేం కాదుగా. ఆయనేమో అచ్చంగా అదే పనిలో ఆధ్యాత్మిక ప్రవచనాల్లో అయితేనేమి ఈ ధర్మాచరణం, ధర్మ ప్రవచనం, ధర్మ ప్రచారం వీటిలో పండిపోయిన వ్యక్తి.
సర్వసంగ పరిత్యాగులుగా మీరు భరత జాతికి మా మా టీవీ తరఫున ఒక సందేశం. నేను ప్రతి ఒక్కడికి చెప్పేటటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కడు భగవంతుడి యందు శ్రద్ధను విశేషంగా కలిగి ఉండాలి. ఎవ్వడు నేనే పెద్దవాణ్ణి నేనే గొప్ప మనిషిని నాకంతా తెలుసు అని ఎవ్వడు అనుకోవటానికి వీల్లేదు. ఎంత నేను చదివినా నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ జ్ఞానం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఒక బిందువు నాకు వచ్చింది అంటే అంతమాత్రంతో నేను మహాజ్ఞానిని అనుకోవడం భావ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కడు అహంకారాన్ని వదిలిపెట్టి వినయాన్ని అలవరుచుకోవాలి అనేది మొట్టమొదటి పాయింట్. ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుణ్ణి విస్మరించకూడదు అనేది రెండోది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాతాపితరులను గౌరవించాలి అనేది మూడో మాట. నేటి కాలంలో ఒక పెద్ద ప్రశ్న తల్లిదండ్రుల విషయంలో కుమారులకు గౌరవ భావన తగ్గిపోతున్నది. వయస్సైన మాతాపితరులను ఉపేక్షాభావంతో చూస్తున్నారు. ఏ మాతాపితరులు ఎంతో కష్టానికి శ్రమకు ఓర్చి ఈ కుమారులను ఈ స్థితికి తెచ్చారో ఆ కృతజ్ఞతాభావం అనేది ఏమాత్రం లేకుండా ఆ వృద్ధులైన మాతాపితరుల విషయంలో అత్యంతమైన ఉపేక్షాభావంతో ఉండటం. ఇవాళ తానేదో పెద్ద ఉద్యోగంలో వచ్చానని చెప్పేసి తన తండ్రి ఏదో చాలా చిన్న ఉద్యోగంలో ఉండేవాళ్ళని చెప్పేసి ఇక్కడ దీనికి యువత ఒక తీవ్రమైన ఆరోపణ ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చిన్నప్పుడు పుట్టగానే తీసుకెళ్లి కాన్వెంట్ స్కూల్లోనో ఎక్కడో రెసిడెంట్ స్కూల్లో పడేసి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ వరకు మా మొహం చూడకుండా పండగలప్పుడు మేము ఇంటికి రాకుండా మాకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని దుర్భాగ్యతలో మమ్మల్ని జైల్లో పడేసినట్టు మేము రుణం తీర్చుకోవద్దాం మీద క్షమించాలి. ఇది యాక్చువల్గా వాళ్ళు చాలా చాలా పొరపాటు పడుతున్నారు. వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి. వాడు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు దాన్ని వాడు తెలుసుకోవాలి. ఇవాళ రోజు వాడు పుట్టంగానే వాడు ఎక్కడ తీసి పారేస్తే అప్పుడు ఏమయ్యేవాడు వాడు? కానీ వాళ్ళలో వాళ్ళ బాధనండి. ఇది వాళ్ళ బాధ ఏమిటంటే మాకు డిటాచ్మెంట్ అయిపోయి తర్వాత అంత మాత్రంతో ఎట్టా వాళ్ళం మరి తల్లిదండ్రులు వాడు ఎలా మరుస్తున్నాడు? మరవటానికి వీలుందా? అది చాలా తప్పు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను ఉపేక్షించకూడదు. మాతాపితరుల విషయంలో శాస్త్రం మాతృదేవోభవ పితృదేవోభవ మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి అని శాస్త్రం చెబుతున్నది. తర్వాత మిగతావన్నీ ఆచార్య దేవోభవ మూడో మాట చెప్పింది. మొదటి మాట మాతృదేవోభవ, రెండోది పితృదేవోభవ. అలనాడు రామచంద్రమూర్తి కేవలం తన తండ్రి యొక్క ఒక్క మాట కోసం కదా అంత అరణ్యాలకు వెళ్ళింది. నీకేం బుద్ధి లేదు ఒక మాట ఆయనకు దశ అనుంటే ఏమయ్యేది? పోయా నీకు బుద్ధి లేదు నువ్వేదో అన్నావు అని చెప్పేసి నీ మాటకు నేను అరణ్యాలకు పోతానా? రేపు పట్టాభిషేకా ముహూర్తం బట్టి ఇవ్వడం ఈ మాట అంటావు నీకు ఏమైనా బుద్ధి ఉందా అని ఒక మాట ఆయన అడిగేశాడంటే రాముడు దశరథుని ఏమయ్యేది? ఎందుకు అడగలేదు? అలా అడిగానంటే మహాపరాధం అవుతుంది. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించడమే పుత్రుడే నా కర్తవ్యం, కానీ తండ్రిని ఉపేక్షించడం నా కర్తవ్యం కాదు, తండ్రిని ఎగర్తించడం నా కర్తవ్యం కాదు అని కదా రాముడు అన్ని ఇడుమలకు బాలుపడ్డాడు. వాళ్ళు కదా మనకు ఆదర్శం. రామాయణాలు ప్రవచనాలు వింటున్నాం, అంత అనేక మంది రామాయణ ప్రవచనాలు చేయిస్తారు, రాములవారు ఆలయాలు కట్టిస్తారు, విగ్రహాలు ప్రతిష్ట చేయిస్తారు, కానీ రాములవారు ఏం చేశాడు అది బట్టి ఎవరికి అక్కర్లేదు. అందువల్ల ముఖ్యంగా యువతరానికి మేము చెప్పవచ్చింది ఏమిటి అని అంటే మాతాపితరులను ఎవరూ ఉపేక్షించకండి. వాళ్ళ యొక్క ఆశీర్వాదానికి మీరు పాత్రులు కావాలి. కాబట్టి అహంకారాన్ని పెంచుకోకుండా భగవంతుడి యందు భక్తిని కలిగి ఉండి మాతాపితరుల విషయంలో ఆదరంతో ఉండి ఈ మందికి ఉపకారం చేసేటటువంటి మనోభావం కలిగిన వాళ్ళై ఎవళ్లకు ఏ విధంగా కూడా మన వల్ల అపకారం కాకూడదు అనేటటువంటి తత్వం కలిగిన వాళ్ళై నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో డ్యూటీ అథవా రెస్పాన్సిబిలిటీ దాన్ని ప్రామాణికంగా ఆచరిస్తూ
నీ జీవనం గడిపావో అంటే నీ జీవనం పవిత్రమైతుంది, సార్థకమైతుంది అని నేను అందరికీ చెప్పదలుచుకుంటున్నా. తరతరాల మన సాంప్రదాయం అంతా వచ్చి నా ముందు సాక్షాత్కరించినట్టయింది. సామాన్యుడికి వేధిస్తున్న అనేక ప్రశ్నల్ని నేను వాళ్ళ తరఫున అడిగా. అడిగిన ఉత్తర క్షణం ఆయన సమాధానం ఇవ్వడం, అది ఆయన అంటే ఆయన చాలా భాషలు. ఎందుకంటే వెంటనే ట్రావెన్కూర్ మహారాజా వచ్చారు అక్కడికి ఆయన దర్శించుకోవడానికి. వెంటనే ఆయన అదే ఇదే ధార తమిళ్లో కూడా మాట్లాడడం నేను విన్నా. అలాగా మొత్తం దక్షిణాది భాషలు సంస్కృతంలో ఆయన దిట్టారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్న దాన్ని అద్వైత దాన్ని వాళ్ళు ఏమిటంటే మళ్ళీ ఇందులో ఈ సనాతన మతంలో మీరు రెండు వర్గాలు చాలా తీవ్రంగా ఏదో యుద్ధ ప్రాతిపదికన పుట్టుకోవడం అనేది చాలా బాధాకంటే వీళ్ళు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది దశలో. ఇప్పుడు కలిసి కట్టి అసలే బలహీనంగా ఉన్న ఒక జాతి ఈ విభేదాల పట్ల మీరు ఒకసారి గట్టిగా మన యొక్క వేదాంతంలో మన ధర్మంలో ఒకడే పరమేశ్వరుడు. ఆయనకి శివుడు కేశవుడు దేవి అనే పేర్లన్నీ ఒకే పరమాత్మవే కానీ ఆ పేర్లను పుచ్చుకొని ఎవడైతే వివాదం చేస్తాడో వాడు అత్యంత బుద్ధిహీనుడు. భగవంతుడు సహస్రనామాలతో పూజ చేశాడు, 1000 దేవుళ్ళకు పూజ చేశామని అర్థం కాదు, ఒకే దేవుడికి 1000 నామాలు చెప్పి పూజ చేశామని అర్థం. కాబట్టి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడికి శివుడు కేశవుడు దేవి గణపతి అయ్యప్ప మన నామములన్నీ ఆ భగవంతుడివే. కాబట్టి ఆ భగవంతుడి భేదాన్ని మాత్రం ఎవ్వడూ చూడకూడదు. ఏ నామంతో ఆ భగవంతుడిని ఉపాసన చేసినా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ విభేదములు మాత్రం సర్వహా పనికిరావు. ప్రతి ఒక్కడూ కూడా తన యొక్క ఇష్టమైనటువంటి నామాన్ని చెప్పుకొని భగవంతుడిని ఉపాసించాలి, కానీ ఏ విధమైన భేద దృష్టిని పెట్టుకోకూడదు. అందరూ కూడా ఈ విధంగా తమ యొక్క జీవితాన్ని పవిత్రంగా గడిపి శ్రేయోవంతులు కుదురుగాక అని నేను ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు. ఆది శంకరాచార్యుల వారు ఈ సనాతన ధర్మాన్ని సర్వత్రా ప్రచారం చేసి ఇది నిరంతరంగా ప్రచారంలో ఉండాలి అని చెప్పేసి మన దేశంలో 4 దిక్కుల్లో 4 మఠాలు స్థాపించారు. అవి ఏవి అనంటే తూర్పున పూర్వ సముద్ర తీరంలో పూరీ క్షేత్రంలో ఒక మఠం, దక్షిణాన శృంగేరి క్షేత్రంలో తుంగానదీ తీరంలో ఒక మఠం, పశ్చిమాన ఆ పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకా క్షేత్రంలో ఒక మఠం, ఉత్తరాన బదరీ సమీపంలో ఒక మఠం. ఇలా 4 చోట్ల 4 మఠాలు స్థాపించి ఈ మఠాల్లో ఒక సన్యాసి పరంపర అనేది రావాలి. ఆ పరంపరలో వచ్చిన వారలు ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి అని సెలవిచ్చారు. అందులో దక్షిణాన స్థాపించిన శృంగేరి మఠానికి విశేషంగా ఆంధ్రదేశం, ద్రవిడ దేశం, కర్ణాటక దేశం, కేరళ దేశం ఈ 4 రాష్ట్రాల్లో శృంగేరి జగద్గురువుల వారి యొక్క సంచారం, వారి మాట నడవాలి, వారి యొక్క ఆజ్ఞానుసారం ఈ ప్రదేశాల్లో ఉండే జనులు ధర్మాచరణం చేయాలి అని సెలవిచ్చారు. ఆంధ్ర ద్రవిడ కర్ణాటక కేరళాది ప్రభేదత శృంగేర్యధీన దేశాస్తే హ్యవాచీది వ్యవస్థితా అని చెప్పేసి వారి యొక్క ఆ ఆజ్ఞను అనుసరించి నాటి నుండి ఈ భారతం యొక్క దక్షిణ ప్రాంతంలో ఉండే ఈ 4 రాష్ట్రాల్లో శృంగేరి జగద్గురువులు విశేషించి సంచారం చేయడం, వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఇక్కడ ఉండేటటువంటి సనాతన ధర్మానుయాయులు నడుచుకోవడం అనేటటువంటిది పరంపరగా వచ్చినటువంటి విషయం. ఆ పరంపరను అనుసరించే
మా గురుగారైన జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణ భారతంలో విశేషంగా సంచారం చేయడం జరిగింది. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా ఈ యాత్రను చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేటటువంటిది పరంపరగా వచ్చినటువంటి ధర్మం. ఏదనుసారం ఈ యాత్ర చేయటం, జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేది జరుగుతున్నది. అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ధర్మానుయాయులే శ్రేయవంతులవ్వాలని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఆయన చెప్పింది ఏమిటంటే భక్తి ఏర్పడ్డా ఉన్న సంస్కృతిని నిలబెట్టుకోవాలన్న దానికి ప్రధాన బాధ్యత తల్లిదండ్రులు అని చెప్పారు. వాళ్ళు కనుక సవ్యంగా పిల్లల్ని పెంచుకోగలిగితే రెండో అది తప్పకుండా సంస్కృతిని అంటే వాళ్ళు టార్చ్ బేరర్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఆయన చెప్పింది. రెండోది కాంపిటీషన్ కంపారిజన్ అనే పాయింట్ల మీద మనం ధర్మాన్ని వదిలి వెళ్ళక్కర్లా. వాడేదో నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు కాబట్టి నేను అడ్డదారులు హాయిగా, ఎందుకంటే అడ్డదారులో వెళ్ళిన వాళ్ళు ఆయన ఎసెన్స్ ఒక వాక్యంలో చెప్ సక్సెస్ కోసం తాపత్రయ పరుగులు మనకి ఇవాళ ఉన్న ఈ క్రమంలో సక్సెస్ మానవ జీవిత పరమార్థం ఆనందం. సక్సెస్ ఉన్న ప్రతివాడు ఇవాళ సక్సెస్ అయిన మహాకోట్లు సంపాదించి అపారమైన కీర్తి ప్రతిష్టలను ఆనందంగా ఉన్నాను నూనెం లేదు, కానీ ఆనందంగా ఉన్న ప్రతివాడు మాత్రం సక్సెస్ అయినట్లే. ఇది జీవన సారాంశం బాబు అని చెప్పారు. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. శుభం భూయాత్.